గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున పెళ్లికొడుకు మృతదేహం కలకలం రేపింది. మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ కు తెనాలికి చెందిన యువతితో 3 రోజుల క్రితం వివాహమైంది. ఆ తర్వాత దంపతులను తీసుకుని పెళ్లి కుమార్తె బంధువులు ఇద్దరిని తీసుకుని తెనాలి బయలుదేరారు. గుంటూరు బస్టాండ్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వరుడు వెళ్లి తిరిగి రాలేదు. చూసి చూసి వధువు బంధువులు తిరుగుపయనమయ్యారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తాడేపల్లిలోని సమీపంలో కృష్ణానదిలో డీకంపోజ్ అయిన కిరణ్ మృతదేహం లభ్యమైంది. పెళ్లి కుమార్తె కాళ్ల పారాని ఆరకముందే వరుడు మృతి జరగడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. నిద్రలకు రావడానికి వస్తున్నారు. గుంటూరు రాగానే అమ్మాయి ఫోన్ చేసింది. గుంటూరు వచ్చాడు, తెనాలి బస్సు, ఇప్పుడు బస్సు కోసం ఉన్నాము, బస్సు ఇక్కడ ప్రవాసకెళ్ళి వస్తా అన్నారు. ఇంత మటుకు రాలేదు అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేసింది. అంతమటుకు ఇంకా మాకు ఎట్లా ఏంటి అనేది ఆ రోజు ఇంకా అబ్బాయి వాళ్ళు ఎట్లా చేశారు మేము మళ్ళీ తర్వాత ఈరోజు మాకు బాగా క్లాసుకెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిన అబ్బాయి రేపు ఈరోజు మళ్ళీ ఇలాగా గుంటూరులో మిస్ అయిన అబ్బాయి ఇక్కడ తాడేపల్లి కాలంలో తేలారని చెప్పుకోండి.